ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగుల సర్వీస్ సమస్యలపైన, నెలవారీ జీతాల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యంపైన, జీవో 5.10 అమలుపైన ఒక కొత్త అప్డేట్ వచ్చింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. జీతాలు పెన్షన్ల సమాచారమే కాకుండా ఉద్యోగుల పెన్షన్ల అన్ని రకాల సర్వీస్ మ్యాటర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఆర్సీ, డిఏ, డిఆర్, ఇన్కమ్ ట్యాక్స్ తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. మంగళవారం 14వ తేదీన హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో నేషనల్ హెల్త్ మిషన్ ఏఐటీయూసీ అనుబంధ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజేష్ ఖన్నా జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై మాట్లాడారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గత 20 ఏళ్లుగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, అన్ని కేటర్ల ఉద్యోగులకు 5.10 జీవోను అమలు చేయాలని రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సి, యూపీహెచ్సిఎల్లో సుమారు 17,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వారు ఎన్నో సేవలను అందిస్తున్నారని, ఈ ఉద్యోగులను పట్టించుకోకపోవడంతో వారు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని కోరారు. మరిన్ని కొత్త అప్డేట్స్తో త్వరలో. ధన్యవాదాలు.